మాట్లాడతాను అక్షిత గారు గుడ్ ఈవినింగ్ ఏంటి ప్రధానంగా ఎగ్జిబిటర్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి ఇప్పుడు సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న సినిమాలు ఓటీటీస్ ఎంతవరకు మీకు ప్రమాదకరంగా మారుతుంది గుడ్ ఈవినింగ్ అండి సినిమా థియేటర్స్ అండ్ ఆడియన్స్కి ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది ఎందుకంటే వీళ్ళకి మనకొక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే దాని వెనకాల మనీ ఒక్కటే కాదు యాక్టర్స్ హార్డ్ వర్క్ ఎందరో మంది టెక్నీషియన్స్ ఉంటారు ఎంతోమంది సపోర్ట్ స్టాఫ్ స్టూడియోస్ వీటన్నిటిని ఇంక్లూడ్ చేశాక ఒక బై ప్రోడక్ట్ మూవీ వస్తుంది ఈ మూవీని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక మంచి మూవీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తో తీసిన మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు జస్ట్ ఓటీటీ కెన్ రేంజ్ అప్ టు ఫిఫ్ సెవెంటీ ఇంచ్ స్క్రీన్ నుంచి ఫైవ్ ఇంచ్ ఫోన్ వరకు కూడా వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి మనం ఎలా డెలివర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఎంతరో హార్డ్ వర్క్ పెట్టింది అది మనం వేస్ట్ చేయట్లేదా అనేది ఒక క్వశ్చన్ అండ్ థియేటర్ ఓనర్స్ ఫస్ట్ నుంచి ఆడియన్స్కి ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ఇస్తున్నాం అండ్ దిస్ ఇస్ ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్షిప్ బై సెండింగ్ ద మూవీ ఇన్ టూ ఓటీటీ డిరెక్ట్లీ ఆ మీ ఆ వర్డ్కి డెఫినేషన్ చేంజ్ చేసేస్తున్నాం మనకి అది మీనింగ్లెస్ అయిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్ అంత మనీ పెట్టి మనం ఒక డాక్యుమెంటరీ చూ చూసేలాగా అయిపోతుంది నా వాచింగ్ బాహుబలి ఇన్ యువర్ ఫోన్ స్క్రీన్ విల్ నాట్ గివ్ యూ దాట్ ఎంతూజియాజం యాజ్ మచ్ యాజ్ ఇట్ గివ్స్ యూ ఇన్ థియేటర్స్ అది థియేటర్స్ అనేటివి ఎప్పటి నుంచో ఎమోషన్స్ చూసాయి హ్యాపీనెస్ సాడ్నెస్ ఎన్నో ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేనివన్నీ మనము థియేటర్స్లో చూసాము అండ్ ఆ ప్లేస్లో ఉంటాయి అది అది మేము రన్ చేసేది మనీ కోసం కాదు అది మేము రన్ చేసేది ప్యాషన్ వచ్చిన మనిషి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు సాడ్గా ఫీల్ అయినప్పుడు మేము ఫీల్ అవుతాం బయట నిల్చొని ఉన్న థియేటర్ ఓనర్స్ ఓ ఈ సినిమా ఎంత బా మూవింగ్గా ఉందా ఇంత బాగుందా వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అని మాకు అనిపిస్తుంది సో యాజ్ ఆడియన్స్గా వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ని మేము వేరేగా పర్సీవ్ చేసుకుంటాం మాకు అది హ్యాపీనెస్ సో ఇప్పుడు ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేయడంతో మాకు ఆ ప్యాషన్ అనేది కిల్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ని లేదు మీరు చిన్న స్క్రీన్లోనే చూడండి అని మనం లిమిట్ చేస్తున్నాం ఆ లిమిటేషన్స్ ఎందుకు అని మా సినిమాలు సినిమా థియేటర్స్ ఓపెన్ అయినంత మాత్రాన క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా ఈ సందర్భంలో మీ అబ్జెక్షన్ ఏంటి ఆ పర్టికులర్ డేట్ రోజు రిలీజ్ చేస్తున్నారా లేకపోతే అసలు ఓటీటీలో రిలీజ్ మొత్తం సినిమా థియేటర్స్ రావాలని లేదు లేదు ఓటీటీ బిజినెస్ అస్సలు ఎందుకంటే ఇందులో అందరం భాగస్వాములం కాబట్టి యునో పార్ట్ ఆఫ్ ఫిట్ మనం వాళ్ళ వాళ్ళని ఆఫ్టర్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ సినిమా థియేటర్లో ఆడాక వాళ్ళు ప్లే చేసుకుంటారు అండ్ అది ఇంకా ఫర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ అక్కడ కాబట్టి ప్రాబ్లం ఉండదు మ మనం అలా కంబైండ్గా వర్క్ చేయాలి కానీ డైరెక్ట్గా రిలీజ్ తోటి అండ్ ఎస్పెషలీ ఇప్పుడు పండగలకి మంచి స్పెషల్ డేట్స్ వేర్ పబ్లిక్ ఫ్రీగా ఉంటారు ఆ రోజు థియేటర్స్కి వస్తారు అని స్కోప్ ఉన్నప్పుడు అలాంటి రోజు రిలీజ్ చేస్తే అదొక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుంది ఆ కన్ఫ్యూషన్లో జనాలు ఇంట్లో ఉండి ఈ సినిమా చూడాలా లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడాలా ఆ డైలమా అనేది మనం మనం మన సొంతంగా క్రియేట్ చేస్తున్నాము అది ఈ మూ మనం ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఆలోచించాలి ఓకే ఒక ఒక సినిమా ఈరోజు రిలీజ్ అవుతుందంటే నా సినిమాకు కూడా అంతే మంది ఆడియన్స్ చూడాలి ప్రాపర్ గా ఇద్దరం డివైడ్ అవ్వాలి అని ఆలోచించుకొని ఓటీటీలో రిలీజ్ చేసుకున్నా ఒక వేరే డేట్ లో రిలీజ్ చేసుకున్న ఆ ప్రాబ్లం ఉండదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ గ్యాప్ లో జస్ట్ సేమ్ డే క్లాస్ చేయడం తోటి చాలా ఇబ్బంది అవుతుంది ఎగ్జిబిటర్స్ కి వాళ్ళకి కూడా